బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆకాశం వ్రద్దలైపోయినప్పుడు అది తన ప్రభువు ఆజ్ఞను వింటుంది. దానికదే తగినది మరి భూమి సాగదీయబడి విస్తృతపరచబడినప్పుడు అది తన లోపల ఉన్నదంతా బయటపడేసి ఖాళీ అయిపోతుంది. అది తన ప్రభువు ఆదేశాన్ని ఖచ్చితంగా వింటుంది. దానికదే శోభాయమానం మరి. ఓ మానవుడా, నువ్వు నీ ప్రభువును చేరుకునే వరకు ఈ సాధనలో, ఈ కఠోర పరిశ్రమలోనే నిమగ్నుడవై ఉండి తుదకు ఆయన్ని చేరుకుంటావు. ఆ సమయంలో ఎవరి కర్మల పత్రం అతని కుడిచేతికి ఇవ్వబడుతుందో అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. అతను తనవారి వైపు సంబరపడుతూ వెళతాడు. మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు. మరి అతను మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. తానెన్నటికీ అల్లాహ్ వద్దకు తిరిగి పోనని తలపోసేవాడు. ఎందుకు పోడు? నిజానికి అతని ప్రభువు అతన్ని బాగా గమనిస్తూనే ఉండేవాడు. సాయంకాలపు ఎర్రని కాంతి తోడు, రాత్రి తోడు, అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు, పూర్ణచంద్రుని తోడు గా చెబుతున్నాను. నిశ్చయంగా మీరు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి సాగిపోతుంటారు. అసలు వారికేమైపోయింది? వారు ఎందుకని విశ్వసించరు? వారి ముందు ఖురాన్ను పఠించినప్పుడు వారెందుకని సాష్టాంగపడరు? పైగా విశ్వసించని ఈ జనులు దీనిని ధిక్కరిస్తున్నారు. వారు తమ లోపల దాచిపెట్టుకునే లోగుట్టును గురించి అల్లాహ్కు బాగా తెలుసు. కాబట్టి వారికి బాధాకరమైన యాతనకు సంబంధించిన శుభవార్త నువ్వు వినిపించు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది.